నా అనుమానంతోని ఈ మోడల్గా చేసినటువంటి గుజరాత్ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని సౌకర్యాలను అన్ని రంగాల్లో ఉండేటువంటి వాళ్ళను దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తా అని చెప్పని అందులో భాగంగా ఏ పేదవాళ్ళైతే ఇవాళ బీదరికంతో బాధపడుతున్నారో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు అధికారంలో ఉండి పెద్ద ఎత్తున ధనాన్ని దోచి స్విట్జర్లాండ్ లో పెట్టిన స్విస్ బ్యాంక్ లో పెట్టినని చెప్పని చెప్పి ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి మాట కూడా ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా పేదవాళ్ళకు సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ ధర తగ్గిస్తానని చెప్పని నిత్యావసర వస్తువుల ధర తగ్గిస్తానని చెప్పని ఏ పేదవాళ్ళైతే ఉపాధి అవకాశాలు లేక చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేక బాధపడుతున్నారో ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు చెప్పినటువంటి నరేంద్ర మోడీ మనవిస్తున్నా. 2 కోట్లు అంటే 9 ఏళ్లలో 18 కోట్ల ఉద్యోగాలు. అదే విధంగా 15 లక్షల రూపాయలు ఇస్తున్న విషయం కూడా మనకు ఏ ఒక్క వచ్చిన పాపార పోలేదు. కానీ 1000 రూపాయలను తన అనుమానమైనటువంటి తనకు అండగా ఉండేటువంటి అదానికి దోచిపెట్టడం వల్ల రాత్రి 1 లక్ష కోట్లు కదిలినటువంటి పరిస్థితి కనబడ్డది. ఈ ప్రభుత్వం పేదవాళ్ళ సమ్ము దోచిపెట్టకపోతే 1 లక్ష కోట్లు ఏ విధంగా ఎదిగిందని చెప్పని మన పార్లమెంట్ సభ్యుడు రంజిత్ రెడ్డి గారు నిరంతరం ఢిల్లీలో పోరాడుతున్న విషయం కూడా స్పష్టంగా మీకు మనం చేస్తున్నా. ఒక అనుభవజ్ఞులైనటువంటి నాయకురాలుగా ఒక బాధ్యత కలిగినటువంటి శాసనసభ్యురాలుగా ఒక మంత్రిగా వెన్ను వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడం వల్ల ఆ 3 చెరువులను కాపాడుకున్నాం. 3 చెరువులతో పాటు 3 చెరువుల కింద ఉండేటువంటి ఆస్తులను కూడా మనం కాపాడుకున్న విషయం స్పష్టంగా సోదరుడు విక్రమ్ రెడ్డి ఇప్పుడు చెప్పడం జరిగింది. చేసినటువంటి పనులన్నీ ఒకసారి మనం నిలవరేసుకొని వాటన్నింటినీ కనుగొన్నాక రాబోయే కాలంలో చేపట్టవలసినటువంటి అవసరాలను కూడా గుర్తించి ఇంతకుముందు ఇక్కడ సోదరి మనం బాధపడుతున్నది. అది ఏ బాధ అయినా కానీ తన వ్యక్తిగత బాధనే కానీ ఆ వీధిలో ఉండే బాధనే కానీ తన కులంలో ఉండే బాధనే కానీ తన కుటుంబంలో ఉండే బాధనే కానీ ఏదైనా కానీ మీరు నమోదు చేసుకోండి. ఇన్ని ఏళ్ళుగా నిరంతరం మనం కష్టపడుతూ పని చేస్తూ ఏ పేదల ఆదరణతో మన అధికారంలో ఉంటున్నామో వాళ్ళకు అనుగుణంగా మనం ముందుకెళ్లాలనేటువంటి ఒక తాపత్రయంలో భాగమే ఈ కార్యక్రమం మనవిస్తున్నా. ఈ భారతదేశంలో అటు జాతీయ పార్టీలే కానీ ప్రాంతీయ పార్టీలే కానీ అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగా ప్రజల మధ్యకు వెళ్ళి మీకు చేసిన కార్యక్రమాలు ఇవి, మీకు చెప్పిన పనులకు అనుగుణంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాము, రాబోయే కాలంలో మీ యొక్క విశ్వాసం చూరగొనే విధంగా మీకు భరోసా కలిగించి మళ్ళీ పనులు చేస్తామనేటువంటి చెప్పేటువంటి వేదిక అని చెప్పి మీకు మనవిస్తున్నా. ఎంతో ధైర్యంగా సాహసంగా ఇవాళ ప్రజల మధ్య 3 రోజుల 75 కిలోమీటర్ల ప్రతి గ్రామానికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కలిసి చేసినటువంటి పనులు చెప్తూ అవసరమైనటువంటి విషయాలు తెలుసుకొని ఎప్పటికప్పుడు రాష్ట్ర మంత్రుల్లో ముందు పెట్టి జిల్లా మంత్రి గారు ముందు పెట్టి మేము తక్షణం ఆ సమస్యలు పరిశోధించుకుంటే నిన్న బాహిరి బహిరంగ సభ ఏర్పడ్డది. నాకు తెలిసినంత వరకు రాజకీయ జీవిత చరిత్రలో ఈ 40 ఏళ్లలో నేను అనేక పదవులు చేసిన కానీ అరకొర నిధులు ఉండడం వల్ల ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించకపోవడం వల్ల కొన్ని పనులు చేయనప్పుడు ఇలాంటి ధైర్యం లేకపోతుండే. కానీ నిన్న ధైర్యంగా సాహసంగా తన తండ్రి గారు ఎమ్మెల్యేగా ఉండను కనుక నా బాధ్యతగా నేను జనంలోకి వెళ్తాను చెప్పని వెళ్ళి అనేక సమస్యలు పరిష్కరింపేసి తెలియపరిచి కొత్త కొత్త సమస్యలను తెలుసుకొని మన రాష్ట్ర యువనాయకులైనటువంటి ఐటీ శాఖ పురపాలక శాఖ మంత్రులైనటువంటి కేటీ రామారావు గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించుకొని వారి ముందు ఈ విషయాలను పెట్టినప్పుడు శభాష్ తమ్మి బంటి నువ్వు ఇస్తున్నటువంటి సమస్యల పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం వెన్నంటూ ఉంటది, సత్యేంద్ర రెడ్డి గారిని వెన్నంటుంటే ధైర్యపడినటువంటి నాయకత్వం బీఆర్ సీపీ మీకు మనవి చేస్తున్నా.